కడప జిల్లా మైదకూరు నియోజకవర్గం దుబ్బూరు మండల కేంద్రంలో నిరుపయోగంగా ఉన్న పోలీస్ క్వార్టర్ స్థానాల్లో బస్టాండ్ ఏర్పాటు చేయాలని అశోక్ నగర్ స్ట్రీట్ ప్రజలు సోమవారం స్పందన కార్యక్రమంలో దుబ్బూరు డిప్యూటీ తహసీల్దార్ మాషాఫీకి వినతి పత్రం ఇచ్చారు. బస్సుల కోసం రోడ్డు ఇరువైపులా గంటల కొద్దీ ఎండకు వానకు దుమ్ము దొలిగి పరిస్థితి ఉందని, మహిళలు విద్యార్థులకు వయోవృద్ధులకు కనీస అవసరాల నిమిత్తం మరుగుదొడ్డి మూత్ర విసర్జన కూడా అవకాశం లేదని, మండల ప్రజల అవసరం కోసం ప్రజా ప్రయోజనాల కోసం ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణం చేయుటకు ఏపీఎస్ ఆర్టీసీ వారికి ఆ స్థలం అప్పగించి వెంటనే బస్టాండ్ ఏర్పాటు నిర్మాణం చేపట్టాలని కోరారు. ఊర్లో 50 సంవత్సరాల నుండి బస్ స్టాండ్ లేదు, పోలీసు వారి క్వార్టర్స్ అది వాళ్ళు కట్టుకోలేదు, అది ఖాళీగా ఉంది, అది కట్టుకోవాలని మేము బస్ స్టాండ్ కోసము పోరాడుతున్నాము. దానికి అడ్డం వచ్చారు, మాకు బస్ స్టాండ్ కావాలా, మండల తహసీల్దార్ తహసీల్దారికి విన్నవించుకుంటున్నాము. ఊరు మండల కేంద్రంలో బస్ స్టాండ్ కావాలని తహసీల్దార్ మేడం వారికి స్పందన కార్యక్రమంలో విన్నవించుకోవడం అనగా, చాలామంది విద్యార్థులు ప్రజలు ఆడవాళ్ళు పిల్లలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి గాలికి వానకు ఇబ్బందులు పడకుండా ఒక చిన్న బస్ స్టాండ్ ఏర్పాటు చేసి అందరికీ సహకరించగలరని కోరుకుంటున్నాను.